ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ దినము జాతీయ ఉపాధ్యాయుల దినము. మీరొక టీచర్గా పనిచేస్తూ ఉంటే మీ కొరకు నేను దేవుని స్తుతించుచున్నాను. మీరు భాగ్యవంతులు, భాగ్యవంతురాళ్ళు. ఎందుకంటే మీరు ఇతరులకు బోధించేటప్పుడు మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి మంచి పౌరునిగా, పౌరురాలుగా తయారవుచున్నారు. దానికి దేవుడు మిమ్ములను ఉపయోగించుకొనుచున్నారు. మిమ్ములను యేసు నామమున అభినందించి ఆశీర్వదించుచున్నాను. సరే, దేవుడేం చెబుతున్నారు? 32వ కీర్తన 8వ వచనములో, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను. అదేమనగా దేవుడు బోధించే ఒక దేవుడు. యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన ఒక మంచి బోధకుడు, అధికారము కలిగిన వానిగా బోధించారు అని మనము చదువుచున్నాము. ఒక గుడ్ టీచర్ యేసుక్రీస్తు ఆయన ప్రజలకు అవసరమైన, ఉపయోగకరమైన మంచి కార్యములను చక్కగా బోధించి గ్రహింపజేసినారు. ఆయన బోధించిన కార్యములన్నీ చూడండి. ప్రజలు చింత నుండి విడుదల పొందుటకు, ఆకాశ పక్షులను గమనించి చూడండి, అవి విత్తుటలేదు, కోయుటలేదు, కొట్లలో చేర్చుకొనుటలేదు, వాటిని మీ పరమతండ్రి పోషించుచున్నాడు, కనుక దిగులు చెందకుడి అని చక్కగా బోధించారు. అడవి పువ్వులను చూడండి, అవి బొటకవు, అయితే అవి ఎంతో అందముగా పుష్పించుచున్నవి. అదేవిధముగా దేవుడు మీకు వస్త్రములు ధరింపజేయును. ఇలా ప్రజలు చక్కగా అర్థం చేసుకొనున్నట్లు దేవుడు బోధించారు. ఆయన మనకు బోధించి అద్భుతంగా నడిపించు మంచి బోధకులు. నా జీవితంలో నేను ఇంతవరకు నేర్చుకున్నవి అన్నీ యేసు దగ్గరే. ఆయన వేదవాక్యమును ధ్యానించినప్పుడు వాక్యము ద్వారా చక్కగా బోధించి నడిపించుచున్నారు. ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతి పరిస్థితిలో ఎలా జీవించి నడుచుకుంటే మీ జీవితంలో మీరు సమాధానముగా ఉండగలరని చక్కగా బోధించి నడిపించినందువలన ఈ పరిచర్యలో నేను స్థిరముగా ఉన్నాను. అదేవిధముగా మీరు బిజినెస్ పీపుల్గా ఉంటే దానికి తగిన బోధను దేవుడు ఇచ్చును. మీరు ఒక స్టూడెంట్గా ఉంటే దానికి తగిన బోధను అనుగ్రహించును. మీరొక కుటుంబ స్త్రీగాను కుటుంబమును కట్టిలేపే బాధ్యత కలిగిన వారిగా ఉంటే దానికి తగిన బోధను అనుగ్రహించెదరు. అన్ని విధములైన కార్యములను బోధించే అద్భుతమైన దేవుడు యేసు. ఇప్పుడు మీకు ఏదో ఒక కార్యంలో ఒక ఉపదేశము, ఆలోచన అవసరమై ఉండవచ్చు. మీరు దేవుని వైపు చూసి మీరు మంచి బోధకులు, నాకు మంచి కార్యములను బోధించి నాకు ఒక ఆలోచన చెప్పండి అని అడిగితే చక్కగా మీకు ఆలోచన ఇచ్చెదరు. ఈ దినము ఏదో ఒక సమస్యలో ఏమి చెయ్యాలో తెలియక అని కలవరముతో నిలుచున్నారా? మీకు ఒక ఆలోచన అవసరమై ఉన్నది. కుటుంబ కార్యములో, వృత్తి కార్యములో, సేవా కార్యములో మీకు ఒక ఆలోచన అవసరమై ఉండవచ్చు. మీరు దేవుని వైపు చూస్తే చక్కగా ఆలోచన ఇచ్చి అద్భుతముగా నడిపించుట మీరు చూడగలరు. నన్ను చూడండి, నేను పరిచర్యలో ఉన్నాను. ఒక సమయమున అనేక సంవత్సరాలకు ముందు సేవలో ఇద్దరు సహోదరులు ఒకరికొకరు తగువులాడుకుని వ్యాజ్యము తీర్చుటకు నా ఎద్దకొచ్చారు. ఎందుకంటే నేనే కదా బాధ్యతలో ఉన్నాను. అందులో ఇద్దరు ఒకరినొకరు మారి మారి నేరం మోపుకొనుచు, వీడిలా చేసినాడు, ఇతడు ఇలా చేసినాడని ఒకరి మీద ఒకరు నేరము మోపుచూ మాట్లాడుచున్నారు. వీరికి నేను ఎలాంటి తీర్పు చెప్పాలి? నాకొక ఆలోచన అవసరము. ఇద్దరు సేవలో ఉన్నారు, నేను సేవలో ఉన్నాను. ఒక వ్యక్తికి నేను తీర్పు తీర్చి ఇంకొకరు బాధింపబడిపోతే కలిసి పరిచర్య చెయ్యలేరు, గొప్ప బాధింపు కలుగును. ఏక మనసు బాధింపబడుతుంది. ఏమి చెయ్యాలి? దేవా, నాకు ఆలోచన అనుగ్రహించుము. నేను దీనిలో ఏ తీర్మానము చేసి ఎలా నడిపించాలి అని దేవుని వైపు చూశాను. అప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చారు. మా పరిచర్యలో ఒక క్రమమును ఉంచాము. ప్రతిదినము పరిచర్యకు వచ్చుటకు ముందుగా ఒక గంట ప్రార్థించాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి అని. నేను వారిని అడిగాను, ఈరోజు మీరు ఈయన కొరకు ప్రార్థించారా? ప్రార్థించలేదు అని చెప్పారు. ఇంకొకరితో, మీరు ఈయన కొరకు ప్రార్థించారా? ఇక్కడికి రావడానికి ముందు ఒక గంట ప్రార్థించారా అని అడిగితే ప్రార్థించలేదు అన్నారు. నేను చెప్పాను, మీరిద్దరూ వెళ్ళి ఒక గంట సేపు దేవుని ఎదుట ప్రార్థన చేయండి. మీరు వీరి కొరకు ప్రార్థన చేయండి, ఈయన మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసి నా దగ్గరికి మీ వ్యాజ్యమును తీసుకురండి. నేను వచ్చి
ఏ తీర్పు చెప్పాలో చెప్పెదను అని చెప్పి పంపాను. ఇద్దరు సరే అని చెప్పి వెళ్ళారు. అంతే, మళ్ళీ రానేలేదు. అంతే, ప్రార్థన చేసిన వెంటనే సరి అయిపోయినది. ఈ విధముగా చిక్కుతో కూడిన సమయములో దేవుని ఆలోచన చాలా అవసరము. మీ పిల్లల కార్యములో, కుటుంబ కార్యములో, వృత్తి కార్యములో ఏ తీర్మానము తీసుకోవాలో అని మీరు తడబడుచూ ఉంటారు, చూశారా? అప్పుడు మనుషుల ఆలోచన కొరకు వెళ్ళకండి. దేవుడు మంచి ఆలోచన ఇచ్చి నడిపించే ఒక మంచి బోధకులు. ఆయన యొద్దకు వెళ్ళండి, ఆయన్ని అడగండి. ఆయన చక్కగా నడిపించెదరు. ఈ దినము ఆయన మీకు బోధించి చక్కగా నడిపించెదరు. ప్రార్థించెదరా, దేవా, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలో నాకు తెలియలేదు, నాకొక ఆలోచన ఇవ్వండి, నాకు బోధించి నడిపించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్, ఆమేన్.